టీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గులాబీబాద్ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ప్రచారకు కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేతకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు ఈ మేరకు ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన మర్యాద పూర్వకంగా ఆహ్వానించానని తెలిపారు ఇక కార్యకర్తల అంచర్ల శేయాభిలాస్ ల అభిప్రాయాల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తుమ్ముల చెప్పారని సమాచారం పాలేరు నుంచి వైఎస్ఆర్ అధినేత్రి షర్మిల పోటీపై తనకు ఎలాంటి సమాచారం లేదని పొంగులేటి స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి ారు ఇక తుమ్మల్ కాంగ్రెస్ లోకి రావాలని కోరారు